నాకు నానాజీ గారు మాట్లాడతాడు, నాకు మాకు టైం ఇవ్వలేదు, మీకు తొందర మాకు అంటే మనం టైం ఇవ్వాల్సింది. నేనేను కాదు సార్, అక్కడ సెంట్రల్ గవర్నమెంట్ ఇవ్వలేదు, బీజేపీ గవర్నమెంట్ ఇవ్వలేదు మన ఎవరికి. నాకు కూడా వెళ్ళి గాజువాకులో తిరగడానికి నాకు టైం సరిపోలేదు. అందరు తిరగడానికి నేను కూడా వదిలేసుకోవాల్సి వచ్చింది. వాళ్ళ కోపాలు వచ్చినాయి నా మీద, సరిగ్గా రాడని చెప్పి. నేను నా బాధ ఎవరికి చెప్పుకోను. మెయిన్ ముఖ్యంగా మనం వెళ్ళాలి, ముందుకు వెళ్ళాలి, పార్టీని తీసుకెళ్లాలంటే నిజంగా ఇండివిజువల్ ఎజెండాను వదిలేయాలి. మనందరం ఒక సమిష్టి, ఒక సింగిల్ యూనిట్కి వెళ్ళాలి మనందరం. అందరికేమో పవన్ కళ్యాణ్ కావాలి, పవన్ కళ్యాణ్ తాలూకున్న జన సైనికులు ఆడపడుచులు బలం కావాలి. కానీ నేను ఇండివిజువల్ ఎజెండాతో చేస్తాను, నేను ప్రొజెక్ట్ అవ్వాలి, అలా కుదరదు. పార్టీ ప్రొజెక్ట్ అవ్వనివ్వండి. మీ ఇండివిజువల్గా చేసుకుంటారంటే అది మీరు ఇండివిజువల్ చేసుకోవాలంటప్పుడు దానికి జన సైనికులు పిలవకండి, మీ ఇండివిజువల్ చేసుకోండి. ఇది అన్ని రకాల వ్యక్తులు. నేనేమంటానంటే ఇది ఇప్పుడు ఒక వ్యవస్థ నడిపించడానికి సమయం తీసుకుంటుంది. ఇది నాకు అజ్ఞానంతోటో తెలుసో తెలియకో కదా, అన్నీ అవగాహన చేసుకొని దెబ్బతిన్నవాడిని నేను. నాకు తెలుసు ఎంత కష్టం ఒక పార్టీని నడపడం. అందుకని వీటిని అవగాహన చేసుకొని నేను వచ్చాను రాజకీయాల్లోకి. నేను చాలా స్థిరంగా బలంగా పార్టీని ముందుకు తీసుకెళ్తాను. నా ఆఖరి శ్వాస వరకు జనసేన పార్టీని ముందుకు తీసుకెళ్తాను. అలాగే నేను మీ నుంచి కోరుకుంటుంది కూడా, మనం కమిటీని ఇదివరకులాగా ఇప్పుడు మనకి రాను రాను జిల్లాలు ఎక్కువ అవ్వబోతున్నాయి. మనకి ప్రతి పార్లమెంట్ దాదాపు ఒక జిల్లా కింద అయిపోతుంది. ఇప్పుడున్న 13 జిల్లాలు కాకుండా ఇంకొక 13 జిల్లాలు దాదాపు ఒక 7 పార్లమెంటు 7 నియోజకవర్గాలకి కలిపి ఒక ఆల్మోస్ట్ ఎవ్రీ ప్రతి పార్లమెంటు నియోజకవర్గం ఒక జిల్లాగా చేసే ఆలోచనలు జరుగుతూ ఉన్నాయి. ఇది మనకి స్పెషల్, మనకి రాష్ట్ర విభజన సమయంలో ఉన్న ఆలోచన ఇది. తెలంగాణలో అమలు చేశారు. అందుకనే మనం ప్రతి పార్లమెంటరీ కాన్స్టిట్యూషన్ తూర్పుగోదావరి జిల్లాని ఒక సింగిల్ ఒక జిల్లాగా కాకుండా దానిని పార్లమెంటరీ నియోజకవర్గం స్థాయిలో మనం దీన్ని ప్రత్యేక కమిటీలు ఏర్పాటు చేస్తూ ఉన్నాం. ఎందుకంటే ఒక జిల్లాని సంపూర్ణంగా ఇద్దాం, ఒక వ్యక్తికి ఇద్దామంటే అక్కడ ఉన్న జిల్లా అటెంటివ్లీ సున్నా చాహియే తభీ ఆప్కో సమజ్ మే ఆయేగా. థోడా ఇధర్ ఉధర్ హో గయే తో ఫిర్ క్లాస్ 5 స్టాండ్స్ పార్ట్ ఆఫ్ ద బిల్. దేర్ ఆర్ 5 అమెండ్మెంట్స్. నెంబర్ 2-3 బై కేటీఎస్ తులసి ఇస్ నాట్ దేర్ అబ్సెంట్. నెంబర్ 7 బై శ్రీ జావేద్ అలీ ఖాన్. ఆర్ యూ మూవింగ్? ఐఎమ్ మూవింగ్ ద అమెండ్మెంట్స్. రైట్. నెంబర్ 12 బై డాక్టర్ టి సుబ్బరామ రెడ్డి. ఆర్ యూ మూవింగ్? సార్, ఐ వాంట్ డ్రా ద అటెన్షన్ ఆఫ్ ద మినిస్టర్. I say, I have every right to speak. Nobody can stop me. Please, Mr. Sahib. Yes. Number, withdrawing. I draw the attention. Number 21, sir? By Hussain Dalwe. Otherwise, I got division, if you don't permit. Theek hai. But who is it? I say, conditional nahi ho sakta. Conditional nahi ho sakta. And subsistence allowed should be covered for the education of children also. Number 21. Withdrawn. Number 21 by Sri Hussain Dadwai. Are you sir, moving? Moving. Moving. So now I shall now put the amendment moved by Sri Javed Ali Khan to vote. Those in favor will please say aye. Those against will please say no. I think the no have it, the amendment is negative. I shall now put the amendment moved by Sri Hussain Dadwai to vote. Those in favor will please say aye. Those against will please say no. I think the no have it amendment is negative. I shall now put class 5 to vote. Those in favor will please say aye. Those against will please say no. I think the ayes have it, class 5 is adopted. Class 6 stands part of the bill. There is one amendment by number 22 by Sri Hussain Dalwai. Are you moving? Yes, sir, moving. Amendment moved. Those in favor will please say aye. Those against will please say no. I think the no have it, the amendment is negative. I shall now put class 6 to vote. Those in favor will please say aye. Those against will please say no. I think the ayes have it, class 6 is adopted. Class 7 stands part of the bill. There are 7 amendments. Number 4 by Sri KTS Tulasi, absent.
Number 8, Sri Javed Ali Khan, are you moving? Yes, I am moving the amendment. Right. Number 13 by Dr. T. Subbaram Reddy. Not moving, sir. Good. Number 15 by Sri K.S. Somap. He has got right. To move or not to move? I am moving, number, sir. Number 15. I am moving. He is moving. Number 18 by Sri Yalmaram Karim. Moving. Number 23 by Sri Hussein Dalwai. Sir, moving. Moving. Number 25, Sri Digvijay Singh. Right. And I mein prarthna karta hu mani mantri ji se ki aap shall now put the amendment moved by Sri Javed Ali Khan to vote. Those in favor will please say aye. Those against will please say no. Please Digvijay Singh ji, I think the noes have it. Noes have it. The amendment is negatived. No, we have not come to you yet. I shall now put the amendment moved by Soma Prasad to vote. Those in favor will please say aye. Those against will please say no. I think the noes have it. The amendment is negatived. I shall now put the amendment moved by Sri Yalmaram Karim to vote. Those in favor will please say aye. Those against will please say no. I think the noes have it. The amendment is negatived. I shall now put the amendment moved by Sri Hussein Dalwai to vote. Those in favor will please say aye. Those against will please say no. I think the noes have it. The amendment is negatived. I shall now put the amendment moved by Sri Digvijay Singh ji to vote. Those in favor, please say aye. Those against, will please say no. I think the noes have it. The amendment is negative. I shall now put class 7 to vote. Those in favor, please say aye. Those against, will please say no. I think the ayes have it. Class 7 is adopted. Class 8 stands part of the bill. Those in favor, please say aye. Those against, will please say no. I think the ayes have it, class 8 is adopted. Class 1, the enacting formula and the title stand part of the bill. Those in favor will please say aye. Those against will please say no. I think the ayes have it. Class 1, the enacting formula and the title are adopted. No, it's over. Sri Ravishankar Prasad to move that the bill be passed. I move that the bill may kindly be passed. Motion moved that the bill be passed. The question is that the bill be passed. Just 1 minute. Leader of the push. Sir, जहाँ तक महिलाओं के मुस्लिम महिलाओं या सभी महिलाओं के सशक्तिकरण का सवाल है, तमाम विपक्ष जो इस साइड है, हम इस हक में हैं, सशक्तिकरण होना चाहिए। और जहाँ तक ये बिल का सवाल है, प्रश्न है, हम ये बिल भी चाहते थे कि इसमें कुछ मॉडिफिकेशन आए और ये बिल पास हो जाए, इसीलिए हमने दो, एक तो रेजोल्यूशन मुंह किया था अपोजिशन ने ताकि ये सिलेक्ट कमेटी को बिल जाता और वहां विस्तार से इस पर चर्चा हो जाती, और एक मौका दिया था, लेकिन सत्ताधारी पार्टी ने उस रेजोल्यूशन को रिजेक्ट कर दिया। फिर हमने, सब विपक्ष ने एक अमेंडमेंट दी कि ये क्रिमिनल लॉ नहीं होना चाहिए, सिविल लॉ होनी चाहिए। हमें पूरी उम्मीद थी कि ये अमेंडमेंट सरकार एक्सेप्ट करेगी, लेकिन सरकार ने विपक्ष की ये अमेंडमेंट भी रिजेक्ट कर दी। इसलिए विपक्ष को मजबूरी में इस बिल के खिलाफ वोट करना होगा। आपका अधिकार है। The question is that the bill be passed. Those in favour will please say aye. Those against will please say no. I think the ayes have it. Division, please. Division. Please, sir. This is democracy, beauty of democracy. Slips. Shanti, silence please.
अदर बिल Please. Where are you going, please? Doors are closed. I can permit him. I can permit him. Please. If you are not well, you have my permission. If you have, you are not well, you have my permission, you can go and door will be opened. Only he. लोकतंत्र में सबसे महत्वपूर्ण थोड़ा क्या कहते पेशेंस होना चाहिए सेकंड टॉलरेंस होना चाहिए तो ये लोकतंत्र है दैट इज द ब्यूटी एंड इफ यू डू योर ड्यूटी देन द ब्यूटी विल फर्दर इंक्रीज इसलिए यस
घर जाके करना क्या? Result of the division on adoption of the motion that the bill be passed, subject to correction, ayes 99, noes 84, that the motion that the bill be passed is adopted. Open the lobby. Open the lobbies. The statute resolution, Companies Amendment Bill 2019. To be discussed together, please. Please sit down. Please, this is not the way. This is not the way. What is wrong? What is wrong? It's there in the agenda. It is there very much in the agenda. You don't want to sit during lunch time. You don't want to have discussion beyond 6:30. The other house is sitting up to 10 o'clock, 11 o'clock. I leave it to your collective wisdom. I appeal to all of you, please stay back and take up the bill. This is not fair. Please be seated. Please be seated. I once again appeal. This is not the personal work of anybody. It is your duty. It's an ordinance. It has to be replaced by a bill. Sir, tomorrow, LOP has gone, others have gone, sir. Sir, tomorrow we will do it. 12 o'clock tomorrow, sir. 12 o'clock tomorrow. Sir, Nirmala Sitharaman. Sir, it is listed in the business of today. That's why it is listed in the business today. No, so we should praise the... This is an ordinance. This is an ordinance. This has to be replaced by a bill. Please. It's an ordinance. It is an ordinance which will lapse tomorrow. So it will have to be taken up. Not all the bills are not ordinances. Srimati Nirmala Sitharaman to move motion for consideration of the company. Sir, thank you very much, sir. With your permission, I rise to move the bill further to amend the Companies Act 2013 as passed by the Lok Sabha. Be taken into consideration. Sri Vinay Viswam, Sri Yellamaram Kareem, T. Subram Reddy, K. K. Ragesh, T. K. Rangarajan to move the following resolution. Are you moving? I'm moving, sir. Sir. No, sir. This is not fair. I have no problem, but... Sir. It's not fair, sir. That is part of the agenda which has been approved. Time has been allotted. I don't want to argue with anybody. The resolution moved. Minister to move motion for consideration of the company's amendment bill. Again. Sir? Sir, this bill will lapse tomorrow. Therefore, I'm very grateful to you. You want the sense of the house to be taken? You know the result. Why are you asking, Kantaji, you are a senior person? I don't want that situation. So I just want to ask the house. Are you in favor of sitting and continuing this bill? Yes. Yes.
then don't use that word, Mr. No, it's right. No, this is not the way. We are elected to duty bound to take up the business of the house. Very you have to understand said, this. Very well sit. Said. Mantriji, please. Sir. Sir, thank you very much, sir. With your permission, I rise to move that the bill further to amend the Companies Act 2013 as passed please by the Lok Sabha be taken into consideration. Sense of the House is your side only. Right. The statute resolution and the motion for consideration. Yeah. Good, good. The statute resolution and the... Any member desiring to speak, do after which the mover of the resolution, the minister will reply. No. Now, from the Congress, Mr. Dola Sen, Sri A. Navanita Krishnan, Sri N. Gokura Krishnan, Sri T. K. Rangarajan, Sri Professor Manoj Kumar Jha, Sri P. Wilson, Sri Naresh Gujral. Thank you, sir. So the company law is meant to protect the interest of all stakeholders, be it shareholders, employees, consumers, and the government, and to ensure that there is ethical corporate governance. Sir, India wishes to attract more FDI and more investment. And for that, it is essential that our companies maintain the highest ethical standards and command the confidence of the international investors. Sir, I congratulate the government for safeguarding the public interest while promoting greater corporate governance in the Companies Amendment Bill 2019. Sit down. Sir, it has reclassified several offences as civil defaults which can be settled outside the courts. The bill debars auditors who are guilty of misconduct by NFRA, and this will restore the eroding confidence and trust in the financial statements of the companies. Sir, there is one issue which I want to bring to the minister's attention. Sir, through you, there is one issue that I would like to bring to the minister's attention. As the act is today, there is a clause there that if a company has a paid up capital of 5 crores. Okay, ide amsam pai marinta samacharam ma Delhi correspondent Ramakrishna andistaru. Ramakrishna cheppandi. ట్రిపుల్ తలాక్ బిల్లు వ్యూహాత్మకంగా రాజ్యసభలో ఆమోదం పొందింది. లోక్సభలో ఇప్పటికే ఆమోదం పొందిన బిల్లు రాజ్యసభలో కూడా ఆమోదం పొందింది. బిల్లుకు అనుకూలంగా 99 ఓట్లు, వ్యతిరేకంగా 84 ఓట్లు వచ్చాయి. ఇప్పుడు ఉభయ సభల్లో కూడా బిల్లు ఆమోదం పొందింది. దీంతో ఇక్కడి నుంచి ట్రిపుల్ తలాక్ రద్దు అయిపోతుంది. ఇక దీనికి సంబంధించి చూసినట్టుగా మాత్రం ఇక ట్రిపుల్ తలాక్ అంశంపై గతంలో కూడా ఒక 2 సార్లు ట్రిపుల్ తలాక్ బిల్లు లోక్సభలో పాస్ అయినప్పటికీ కూడా రాజ్యసభలో పాస్ కాలేదు. దానివల్ల అప్పటికి ఆమోదం పొందకోకుండా పెండింగ్ లోనే ఉంది. ఇప్పుడు ఫుల్ ఫ్లెజ్ మెజారిటీ ఉన్న నేపథ్యంలో ఆ బిల్లుని ఈ వ్యూహాత్మకంగా ఎన్డీఏ సర్కారు దాన్ని ఆమోదింపజేయించుకుంది. ఇక చూసుకున్నట్టుగా ఈ బిల్లుకి ఇక వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అలాగే కాంగ్రెస్ పార్టీతో పాటు మిగతా చాలా పార్టీలు కూడా అపోజిషన్ పార్టీస్ అన్ని కూడా ఇక వ్యతిరేకంగా ఓటు వేశాయి. మరి ట్రిపుల్ తలాక్ బిల్లుకు తమ పార్టీ వ్యతిరేకమని వైకాప ఎంపీ విజయసాయిరెడ్డి రాజ్యసభలో స్పష్టం చేశారు. ఈ బిల్లును పునఃపరిశీలించాలని కూడా కేంద్ర మంత్రి రవిశంకర్ ప్రసాద్ ని కోరారు. అయినప్పటికీ కూడా ఈ బిల్లు విషయంలో వాడి వేడిగా చర్చ జరిగింది. కేంద్ర న్యాయశాఖ మంత్రి రవిశంకర్ ప్రసాద్ ప్రవేశపెట్టిన ఈ బిల్లుపై వైకాపా ఎంపీ విజయసాయిరెడ్డి మాట్లాడారు. ట్రిపుల్ తలాక్ చెప్పడాన్ని నేరంగా పరిగణించాలని చెప్పి అభిప్రాయపడ్డారు. బిల్లును మరోసారి పరిశీలించాలని కేంద్ర మంత్రి రవిశంకర్ ప్రసాద్ ని కోరారు. తలాక్ చెప్పిన భర్తకు 3 ఏళ్లు జైలు శిక్ష విధించడం అతనికున్న చట్టబద్ధమైన హక్కును వ్యతిరేకమని విజయసాయిరెడ్డి అభిప్రాయపడ్డారు. జైలుకు పంపడం వల్ల అతడు పునరాలోచించే అవకాశం కూడా లేకుండా పోతుందని చెప్పారు. జైలుకు వెళ్లిన కాలంలో భార్యకు ఏ విధంగా జీవనభృతి అందించగలని ప్రశ్నించారు. ట్రిపుల్ తలాక్ సామాజిక సమస్య అన్న వైకాపా ఎంపీ ఈ ప్రక్రియ నేరపూరితంగా మార్చడం వల్ల సమస్య పరిష్కారం లభించదని స్పష్టం చేశారు. రామకృష్ణ, మరి ఏ పార్టీలు ఈ బిల్లును వ్యతిరేకించాయి? కాంగ్రెస్ పార్టీ, జేడీయూ, అలాగే
వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఇక అపోజిషన్ పార్టీస్ ఆల్మోస్ట్ ఆల్ అన్ని అపోజిషన్ పార్టీస్ కూడా వ్యతిరేకించాయి. ఈ రోజు ఉదయాన్నే ఈ బిల్లుకు వ్యతిరేకంగా కూడా పార్లమెంట్ లో కూడా ఆందోళన కూడా చేయడం జరిగింది. కానీ కేంద్రం మాత్రం వీళ్ళ ప్రపోజల్స్ కానీ వీటిని కూడా పట్టించుకోకుండా వ్యూహాత్మకంగా రాజ్యసభలో బిల్లును ఆమోదింప చేయించుకుంది. ఓకే, రైట్, థ్యాంక్ యూ. Congratulate the finance minister for deregistering 4 lakh shell companies. This is a very good action. The bill empowers the register of companies to initiate action for removal of the name of the company from the register of companies if it is not carrying on any business. Sir, certain issues like categorization of 16 minor offenses as purely civil dispute, number 1. Number 2, transferring some of the functions with regard to dealing with the applications for change of the financial year to central government. Number 3, shifting of powers for conversion of public limited company into. ఇదే అంశంపై మా కరెస్పాండెంట్ ఆర్కే అందిస్తారు. ఆర్కే చెప్పండి. మాధురి, చరిత్రలోనే నిలిచిపోయి ఒక బిల్ అనేది ఈ రోజు పాస్ అయిందని చెప్పాలి. రాజ్యసభలో కొద్దిసేపటి కిందట ట్రిపుల్ తలాక్ బిల్లుకి ఆమోదం లభించింది. మొత్తంగా ఓటింగ్ పర్పస్ లో మనం చూసుకుంటా కూడా మొత్తం 99 ఓట్లు అనుకూలంగా, అలాగే 84 ఓట్లు వ్యతిరేకంగా ఈ బిల్ కి రావడం జరిగింది. అయితే చాలా మంది సభ్యులు గైర్హాజరు కావడం అనేది ఈ రోజు ఈ బిల్ పాస్ చేయడంలో బీజేపీకి చాలా సానుకూలంగా మారిందని చెప్పాలి. మొత్తం 245 మంది సభ్యులు రాజ్యసభలో ఉంటారు. అయితే 4 స్థానాలు ప్రస్తుతానికైతే ఖాళీ ఉన్నాయి, కాబట్టి 241 స్థానాలు